హాయ్ అండి, బార్తక ముచ్చట్లకి మరొకసారి స్వాగతం. 3 డేస్గా ఒకటే వర్షం అండి హైదరాబాద్లో. కొత్త సంవత్సరంలో వర్షాలు పడుతున్నాయంటే ఫస్ట్ డే రోజే, ఈ సంవత్సరం అంతా వర్షాలు బాగానే ఉండొచ్చు. సర్లే, ఇక మన ముచ్చట్లకు వస్తే, మా చిన్నప్పుడు పిల్లలు బాగా అల్లరి చేసిన, ఎక్కువ వేషాలు వేసిన, రకరకాలుగా అలంకరించుకున్న పెద్దవాళ్ళు కొజ్జా వేషాలు కానీ నవ్వేవాళ్ళు. అంటే అప్పుడు మాకు అలా కొజ్జాలంటే ఏంటో, హిజ్రాలంటే ఏంటో, ట్రాన్స్జెండర్స్ అంటే ఏంటో తెలియదు, చిన్నతనం కదా. ఓకే, ఎక్కువ విసిగించేవాళ్ళు, వేషాలు వేసేవాళ్ళని కొజ్జాలు అంటారన్నమాట అని మాత్రం అర్థమయ్యేది. మనం పెద్దవాళ్ళం అయిపోయాం, కొన్ని టాపిక్స్ ఓపెన్గా మాట్లాడుకోవడంలో నష్టమేం లేదు. మనం ఇంకా అమాయకులు, చిన్నపిల్లలం అని అందరికీ యాక్ట్ చేసి చెప్పాల్సిన అవసరం లేదు. ఇది నేను పర్సనల్గా ఫేస్ చేయకపోయినా, నేను చూసిన వాళ్ళు, నా అనుభవంలో తెలిసిన కొన్ని విషయాలు ఉన్నాయి, అది మీకు షేర్ చేసుకోవాలన్న ఒక మంచి థాట్తో మాత్రమే వచ్చానండి. ఎవరిని కించపరచాలని మాత్రం ఉద్దేశం లేదు. మేము ఒకసారి మా కజిన్ని బస్ ఎక్కిద్దామని స్టేషన్కి వెళ్ళాము. అంటే అదొక స్టాప్, అంటే బస్ స్టాండ్ అయితే కాదు, ఒక స్టాప్. ఆ ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళు ఆపుకోవడానికి పర్మిషన్ ఇచ్చిన ఒక ప్లేస్ అది. చాలాసేపు అయింది, బస్ లేట్ అయింది, 12 అవుతుంది. ఈలోప ఒక అబ్బాయి పరిగెత్తుకుంటూ మా ముందు నుంచి వెళ్తున్నాడు. వెనకాల ఈ మనం చెప్పుకున్న ఈ హిజ్రా అండ్ గ్యాంగ్ వెనకాల పడి తరుముతున్నారు అన్నమాట. ఈ కాలంలో అబ్బాయిలు కూడా ఇంత అమాయకంగా ఉంటారండి. మనం ఎప్పుడు అమ్మాయిల వైపే మాట్లాడతాం, పాపం అనుకుంటాం, కానీ కొంతమంది అబ్బాయిలు ఎలా పెరుగుతారంటే తల్లిచాటి బిడ్డలు. వాళ్ళు నిజంగా నోట్లో వెళ్ళిపెట్టినా కొరకలేడు అన్నట్టే పెరుగుతారు నిజంగా. అలాంటి వాళ్ళకి మాత్రం నా వీడియోలు చాలా యూస్ అవుతాయి. అసలు హైదరాబాద్లో కొత్తగా వచ్చిన వాళ్ళనైతే అసలు ఎన్ని రకాలుగా మోసం చేయొచ్చో, హైదరాబాద్లో జరిగే మోసాలు ఎలా ఉంటాయి, అవన్నీ నేను ఒకటొకటిగా మీకు వివరంగా చెప్తాను. బట్ ఇప్పుడు చెప్పబోయేది ఒక ఇన్సిడెంట్, అంటే ఆల్మోస్ట్ నేను చెప్పే ఇన్సిడెంట్స్ అన్నీ రియల్గా నేను ఫీల్ అయ్యి ఉండొచ్చు, నా ఫ్రెండ్స్ ఫీల్ అయ్యి ఉండొచ్చు, నా చుట్టుపక్కల జరిగి ఉండొచ్చు. నేను చెప్పే కథలన్నీ 99% నిజమే చెప్తానండి, ఒరిజినాలిటీకి దగ్గరగా ఉంటాయి నేను చెప్పే అన్నీ. ఆ 1% ఏదైతే ఉందో అది నాకు కొంచెం యాడింగ్ అనమాట, కొంచెం మసాలా యాడ్ చేస్తాను ఆ డైలాగ్స్తో, అంతే తప్ప 99% అన్నీ రియల్ స్టోరీసే నేను చెప్పేవన్నీ. ఇప్పుడు విష్ణు శర్మ లాగా మిత్రభేదం మిత్రలాభం స్టోరీలు చెప్తే వినే టైం అయితే కాదు. నా వీడియోస్ అంత క్లారిటీ, అంత క్వాలిటీ లేకపోయినా నా మాటలు మాత్రం 100% క్వాలిటీ ఉన్నవేనండి. సో ఈ సెటప్స్ అన్నీ మీరు పట్టించుకోవద్దు, ఎందుకంటే నాకున్న టైంలో, నాకున్న రీసోర్సెస్లో ఇంతకు మించి నేను చేయలేను. నాకు చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, అవన్నీ చూసుకుంటూ ఇది నా సరదా, నా ముచ్చట, నా ఫ్రెండ్స్ కోసం, నా చుట్టాల కోసం, వాళ్ళ విష్ని ఫుల్ఫిల్ చేయడానికి నేను యూట్యూబ్కి వచ్చాను, అంతే తప్ప నాకు వేరే ఉద్దేశాలు ఏం లేవు. సో ఒక బాబు మా ముందు నుంచి ఆల్మోస్ట్ 20 to 23 ఏజ్ ఉంటుంది అబ్బాయికి, అయినా కూడా అతను తరుముతూ వస్తున్నారేంటా అని నాకు అర్థం కాలేదు. తర్వాత చూస్తే ఇస్తాను నన్ను చెప్పించకండి అని బతిమలాడుతున్నాడు అతను. నాకు అది ఏం అర్థం కాలేదు, నేనైతే సైడ్కున్నాను, పాప ఏడుస్తుంటే నేను అటు ఇటు తిప్పుతున్నాను, మా వాళ్ళు ఎవరు అది గమనించలేదు, నేను మాత్రం అటు ఇటు తిరుగుతూ ఉంటాను, ఒక చోట ఉండలేను నేను అసలు. సో అబ్బాయి పర్స్ లాగేసుకున్నారు, తీసుకుని వెళ్ళిపోయారు. పర్స్ మొత్తం అబ్బాయి జేబులో ఏదైతే అతను ఒక 100 or 200 ఇచ్చి తప్పించుకుందాం అనుకునే లోప ఆ పర్స్నే తీసుకుని వాళ్ళు వెళ్ళిపోయారు. అయితే రివర్స్లో వాళ్ళ వెనకాల ఈ అబ్బాయి పరిగెత్తుకుని వస్తున్నాడు. ఏంట్రా అంటే, ప్లీజ్ అమ్మ, నేను నెల్లూరు దిగిన తర్వాత ఇంటికి వెళ్ళడానికి మాకు 40 కిలోమీటర్స్ ఉంటుంది, సమ్ ఏదో రిక్వెస్ట్ చేస్తున్నాడు. ఇంటికి వెళ్ళడానికి బస్సు ఛార్జెస్ కూడా లేవు, ఏమనుకోకుండా నా డబ్బులు నాకు ఇచ్చేయండి అమ్మ, ప్లీజ్ 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 అని బతిమలాడుతున్నాడు, కాలు పట్టుకుంటున్నాడు. అసలు ఒరిజినల్గా ఉండే హిజ్రాలు కానీ ట్రాన్స్జెండర్స్ కానీ ఆల్మోస్ట్ 40 to 50% ఉంటారండి దేశం మొత్తం మీద, మిగతా వాళ్ళందరూ కపట వేషధారులే. ఆడుకోవడం అనేది ఒక ఫ్యాషన్ అయిపోయింది కదా, నేను నిన్న వీడియోలో చెప్పాను కదా, ఈ బెగ్గర్స్ని తగ్గించాలని. ఈ ట్రాన్స్జెండర్స్ పేరుతో బెగ్ చేసే వాళ్ళని తప్పించుకోవడం మనకి చాలా కష్టం, ఎందుకంటే మనకు ఒక సెంటిమెంట్ ఏడ్చింది, వాళ్ళు మనకి అదృష్ట దేవతలు, వాళ్ళు ఏమైనా చెప్పిస్తే మనకు చెడు జరుగుద్దని. మనకి దైవబలం ఉండాలి అండి, దైవబలం ఉంటే ఏ రకమైన చెడు శాపాలు కానీ మన మీద పనిచేయవు.
ఇదైతే నిజంగా చెప్తున్నాను, నేను దైవాన్ని నమ్ముతాను కాబట్టి. సో అలాంటి వాళ్ళ గురించి మీరు అస్సలు భయపడద్దు, బాధపడద్దు. కాళహస్తి వెళ్ళినప్పుడు ఎంట్రన్స్లో ఒక హిజడా కూర్చుని ఉంటారండి, చూడగానే చాలా బలంగా ఎత్తుగా ఆ బొట్లు అవి ఇవి చూడగానే మా అత్తయ్య వెంటనే వెళ్ళి ఆయన మొక్కుద్ది, మమ్మల్ని అందరినీ వంగు పెడుతుంది మొక్కమని. ఆయన జేబులో 100 కుక్కుద్ది, అంటే జేబు అంటే చీరక ఉండే ఆ పాకెట్లోనే ఇస్తుంది, వద్దన్నా కూడా. ఆమెకి ఎంత భక్తి అంటే ట్రాన్స్జెండర్స్ లక్, ట్రాన్స్జెండర్స్ దైవంతో సమానం. అంత మూఢంగా విశ్వసించే వాళ్ళ విశ్వాసాలని వీళ్ళు ఎంత సొమ్ము చేసుకుంటారంటే, పాపం ఆ అబ్బాయి ఊరికి ఎలా వెళ్ళాడో తెలియదు కానీ నాకు. నేను ఆ ఇష్యూ చూసి ఆ ట్రాన్స్జెండర్ నా దగ్గరికి రాకముందే మా ఆయన చేత 10 రూపాయలు వేయించేస్తే వాళ్ళతో ఎవడ పడతాడని భయంతో దానం చేస్తామండి మనం. పాప ఆ అబ్బాయి ఇంటికి ఎలా వెళ్ళాడో అని ఆ రాత్రి అంతా అనిపించింది. కానీ అంత అమాయకంగా ఉండొద్దు అబ్బాయిలు, మీరు కూడా. వాళ్ళు పెట్టే శాపాలు మనకి పని చెయ్యవు, మీరు దైవాన్ని నమ్ముకోండి. అబ్బాయి బతిమలాడుతున్నాడు, శాపం పెట్టకు, నువ్వు తీసేసుకో, నువ్వు చచ్చిపోతారా సచ్చినోడా అని చెప్పిందంట. నా శాపం తీసే అని ఆ బతిమలాడడానికి కూడా వెంట పడుతున్నాడు అబ్బాయి. అంటే ఇంత పిచ్చిగా ఉండకండి మీరు, కొంచెం డెవలప్ అవ్వండి. ఎంత లోకం ఎంత మారుతుంది, వాళ్ళు తిట్టే తిట్లు కొంచెం మనకి ఇబ్బందిగానే ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు మనలాగా సెన్సిటివ్ ఉండరు, మనలాగా ఎడ్యుకేటెడ్ ఉండరు, మనలాగా అర్థం చేసుకునే వాళ్ళు కూడా ఉండరు. వాళ్ళకి కావాల్సింది డబ్బులు, డబ్బులు ఇచ్చేస్తే వాళ్ళు మనకి వరాలు ఇస్తారు, దీవెనలు ఇస్తారు. ఒకటేంటంటే వాళ్ళు వస్తున్నారనగానే మన ఆ వేలోంచి తప్పించుకోవడం నేర్చుకోండి. లేదా ఇక్కడ ఫలానా చోట ఉన్నారంటే మీరు వెళ్ళి టాయిలెట్లో వెళ్ళిపోండి, వాళ్ళు వెళ్ళగా బయటికి రండి. అంటే వాళ్ళంటే భయపడేవాళ్ళు 2-3 ట్రిక్స్ యూస్ చేయాలి, వాళ్ళ కళ్ళ పడకుండా ఉండాలి. మనం బస్సు ఎక్కేసాం, వాళ్ళు వచ్చేసారనుకోండి, వీలైనంత వరకు క్యాష్ పెట్టుకోకండి, కార్డుతోనే మెయింటైన్ చేయండి. లేదా మీ చేతిలో ఏదైనా పళ్ళు ఉంటే పళ్ళు ఇచ్చేసేయండి, అలా కూడా కొంచెం తప్పించుకోవచ్చు. ఇంకా ఎక్కువ మాట్లాడారంటే పోలీసు కంప్లైంట్ ఇవ్వండి. ఎందుకంటే ఇలా బెదిరించే వాళ్ళల్లో 100% ఒరిజినల్ ట్రాన్స్జెండర్స్ అయితే అలా చేయరు, ఒరిజినల్ హిజ్రాలు అయితే అలా చేయరు. బ్రతిమలాడుకుంటారు, కొంచెంసేపు వెళ్ళిపోతారు. ఇలా బెదిరించే వాళ్ళల్లో డెఫినెట్లీ వేషం వేసుకొచ్చే వాళ్ళే ఉంటారు. కాబట్టి భయపడొద్దు, మీరు పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి అస్సలు సంకోచించొద్దు. రైల్వేకి హెల్ప్ లైన్స్ కూడా ఉంటాయి, ఇది ఆర్టీసీ దగ్గర కూడా చుట్టుపక్కల కూడా పోలీసులు ఉంటారు. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో ధైర్యంగా భయపడకుండా కంప్లైంట్ ఇవ్వండి. మిమ్మల్ని కనుక ఎక్కువ విసిగిస్తే వాళ్ళు పెట్టే శాపాలు కానీ వాళ్ళు చేసే తిట్లు, అలా వాళ్ళ ఈ కొన్ని రకాల చేష్టలు ఉంటాయి కదా, వాటి వల్ల మీకు వచ్చే నష్టం ఏమీ లేదు. మీరు ఒక దైవాన్ని నమ్ముకోండి, ఆ దైవాన్ని నామస్మరణ చేయడం అలవాటు చేసుకోండి. మీరు ఎంత మీకు చెడు అలవాట్లు ఉన్నా సరే వాటి మీద కూడా మెల్లిగా మీకు మనసుని దైవం లాగుతుందండి మంచి వాటి మీదకి. కాబట్టి మీకు ఇష్టమైన దైవం ఎవరైనా కావచ్చు, మీరు హిందూ కావచ్చు, ముస్లిం కావచ్చు, జీసస్ నమ్ముకుని ఉండొచ్చు, కానీ మీకు ఇష్టమైన దైవాన్ని నమ్ముకున్న వాళ్ళకి ఇలాంటివి ఏమీ కూడా ఏ రకంగా కూడా పనిచేయవు. ఎందుకంటే మీరు మంచివాళ్ళు కదా, మీరు ఎవరికి చెడు చేయనప్పుడు దేవుడు మీకెందుకు చెడు చేయాలని చూస్తాడు. ఇలాంటి వాళ్ళ మాటలు ఏ రకంగానూ ఫలించవని మీరు మరొక్కసారి నమ్మి ముందుకు అడుగేయండి, ధైర్యంగా ఉండండి. ఓకేనా? మీకు ఈ టాపిక్ నచ్చిందండి, నచ్చితే మరి ఇంకెందుకు లేటు, లైక్ చేసి షేర్ చేసేయండి. మరొక టాపిక్తో మళ్ళీ వస్తాను. బాయ్ బాయ్.